ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీ ఎదుటికి తీసుకురావడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈరోజు మనం చూస్తున్న లేక నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే, ఆ ప్రాయచిత్తార్థ దినమున జరిగిన ఇంకా కొన్ని సంఘటనల యొక్క వివరణను మనం చూస్తూ ఉన్నాం లేదా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రాయచిత్తార్థ దినమున కేవలం బలి అర్పించడమే సరిపోదు, కానీ ఆ బలి ద్వారా పొందిన ఆ రక్తమును ఆ అడ్డతెర ఎదుట అతి పరిశుద్ధమైన స్థలములో మందసము మీద ఉన్న కరుణాపీఠం మీద ఆ రక్తమును ప్రోక్షించవలెను. మరియు మందసము ఎదుట 7 సార్లు ప్రోక్షించినట్లయితేనే ఆ ప్రాయచిత్తార్థ దినము యొక్క సేవ లేక ఆ పరిచర్య సంపూర్తి చేయబడుతుంది. బహుశా ప్రధాన యాజకుణ్ణి దేవుడే అభిషేకించి నియమించినప్పటికీ ప్రధాన యాజకుడు ప్రతిదినము మందిరములో ప్రవేశించడానికి అతనికి అనుమతి లేకుండెను. అతడు కేవలం ఈ ప్రత్యేక దినముననే వెళ్ళవలసి ఉంటుంది లేక వెళ్ళవచ్చు. కానీ ఆ దినమున కూడా అతడు వెళ్ళినప్పుడు అతడు మొట్టమొదట పరిశుద్ధ స్థలంలో నిలవబడి అతి పరిశుద్ధ స్థలము యొక్క తెరను కొంచెము తెరచి ఆ అతి పరిశుద్ధ స్థలములో అతడు ఆ ధూపము మేఘము వలె కరుణాపీఠమును కమ్ముటకు ధూపార్తిలో సుగంధ ద్రవ్యాలు వేయవలెను. తరువాత అతడు కమ్ముకొని ఉన్న ఆ ధూమములో నిలవబడి కరుణాపీఠం మీద అలాగే మందసము ఎదుట ఆ రక్తాన్ని 7 సార్లు ప్రోక్షించును. ఇది ఆ రోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైన సేవయై ఉన్నది. ఈ ప్రాయచిత్తార్థమైన సేవ ప్రధాన యాజకుడు ఒక్కడే చేయవలెను, కానీ ఇంకా ఎవరునూ అతనికి సహాయము చేయకూడదు, చేయరు కూడా అనే ఈ విషయము మనకు తెలుసు. ఈ దినము సంవత్సరములో ఒక్కసారి అయిన కారణముగా ఇది ఇజ్రాయేలీల కొరకు ఒక ప్రాముఖ్య దినమై ఉన్నది. ఒకసారి అతడు రక్తమును ప్రోక్షించిన తరువాత ప్రధాన యాజకుడు బయటికి వస్తాడు. ఇక అప్పుడు సమాజమంతయు కూడా గొప్ప నెమ్మదితో ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే దేవుడు మా పాపములను క్షమించి ఉన్నాడని వారు గ్రహించుకుంటారు. ఈ ప్రత్యక్షపు గుడారము, ఈ బలులు అనేవి ఏవైతే ఉన్నవో ఇవి అన్నీ కూడా రాబోచున్న మేలుల విషయమై ఒక ఛాయ అయి ఉన్నది. ఆ పరలోకపు ప్రత్యక్షపు గుడారము ఏ మానవుని హస్తకృత్యము కానిది లేక ఏ మనుషుడు కూడా తన హస్తాలతో నిర్మించ లేదని మనకు తెలుసు. అలాగే యేసు ప్రభువు బలిని యుక్తకాలముల యందు పరలోకము అర్పించడం అనేది జరిగింది. మన ప్రధాన యాజకుడైన మన యేసు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఉన్నాడు. మన ప్రాయచిత్తము కొరకు దేవుని ఎదుటకి అమూల్యమైన తన స్వరక్తమును తీసుకొని కేవలం ఒక్కసారే ప్రవేశించి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల రక్తము సమస్త మానవజాతి ప్రాయచిత్తము కొరకు సరిపోతుంది. మరి బలి ద్వారా సమస్త మానవజాతి కొరకు రక్షణను పరలోకము ఉచితముగా అనుగ్రహించింది. పాత నిబంధనలోని వారికి మరలా మరలా బలి అర్పించవలసి వచ్చేది, ఎందుకంటే దేవుడు క్షమించి ఉన్నాడని వారి మనస్సాక్షి వారికి నెమ్మది నిచ్చేది కాదు. కానీ క్రొత్త నిబంధనకు భాగస్వాములైన మనం యేసుప్రభువు బలి ద్వారా తండ్రి యొక్క సన్నిధిలో నిలవబడడానికి మనకు ధైర్యము నిచ్చుచున్నది. మన నిర్జీవ క్రియల నుండి మన మనస్సాక్షి శుద్ధీకరించబడింది గనుక మనకు మరొక బలి అర్పించనవసరం లేక ఉండెను. జీవము గల దేవుని సన్నిధిలో మనం ధైర్యముగా నిలబడుటకు మనకు సౌభాగ్యము అనుగ్రహించబడింది. ఎప్పుడైతే వెల చెల్లించబడినదో అప్పుడు పరలోకం బలిని అంగీకరించింది. అలాగే ఏ తెర అయితే పరిశుద్ధ సన్నిధికి ప్రజలు వెళ్లకుండా అడ్డుగా ఉండెనో లేక వారిని ఆపుచుండెనో ఆ తెరను స్వయాన దేవుడే దానిని నిలువుగా చింపి వేరు చేశాడు. యేసు ప్రభువు మనుషుని వలె తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించున్న ఆ సమయములోనే ఆ తెర పైనుండి క్రిందికి ఏ విధముగా చినిగిపోయినదో మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇక ఏ అధికారము కూడా దేవుని సన్నిధికి మనం వెళ్లకుండా ఆపలేదు, ఆపజాలదు. ఇప్పుడు యేసు ప్రభువు బలిని ఎవరైతే విశ్వసించుతారో వారందరికీ కూడా ఉచితముగా రక్షణ అనుగ్రహించబడుతుంది. అలాగే వారు ఏ కులానికి చెందినవారైనా, ఏ జాతికి చెందినవారైనా,
ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, ఏ ప్రత్యేకమైన భాషకు చెందిన వారైనా కావచ్చు, వారెవరైనా సరే దేవుని సన్నిధికి ధైర్యంగా రావచ్చు లేదా ఆ విధముగా ధైర్యంగా రాగలరు. రండి, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మన పాపములను క్షమించి ఉన్నాడు గనుక మనల్ని మనం తగ్గించుకుందాం. మన పాపములు క్షమింపబడి ఉన్నవని యేసుప్రభు యొక్క పునరుత్థానమో లేక ఆయన తిరిగి లేచుట మనకు ధైర్యమునిస్తుంది. ఇవన్నీ కూడా దేవుని అనుగ్రహమో లేక ఆయన కృప ద్వారానే జరిగినవని మనం గ్రహించాలి. అనుగ్రహము లేక కృప, ఇది ఉచితముగా దొరుకుతుంది గనుక ఇది చాలా తేలికైనదని, ఇది అంత విలువైనది కాదని దీని అర్థం కాదు. ఆ విధముగా ఆలోచించకూడదు. బహుశా మనకు ఉచితముగానే దొరికినప్పటికీ పరలోకము మూల్యము లేక వెల చెల్లించి ఉన్నది. ఆ బహుమూల్యమైన వెలను మనం ఎన్నిటికీ చెల్లించలేము, చెల్లించకపోదుము కూడా. అందుకొరకే దేవుని వాక్యంలో ఈ విధముగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించి ఉన్నాడని వ్రాయబడింది. మనకు వెలను చెల్లించాల్సిన అవసరము పడలేదు, ఎందుకంటే దేవుడే మన స్థానంలో తన కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. అయితే లోకమంతయు ఈస్టర్ను జరుపుకుంటూ ఉంటారు. మనము దేవుని ఉచితమైన ఆ అమూల్యమైన రక్షణ యొక్క వెలను అర్థం చేసుకుందామా? ఆ జయధ్వనులను బయటికి తీసుకురావడానికి ముందే సమస్తము సమాప్తమైనదనియు, యేసుప్రభువు సిల్వలో ఏలీ ఏలీ సబక్తాని బిగ్గరగా చెప్పుచున్నాడు లేదా చెప్పియున్నాడు. సిల్వ నుండి ప్రవహిస్తున్న ఆ రక్తమును నీవు చూడగలుగుచున్నావా? ఆ రక్తము ద్వారానే నీవు నేను ఆయన వలె తెల్లగా కడగబడ్డాము లేక పవిత్రులుగా మార్చబడ్డాము. రండి, ఆ కలవరి నుండి మన వైపుకు ప్రకాశిస్తున్న ఆ దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం. ఉచితముగా నాకు దొరికిన ఆ రక్షణ కొరకు నా జీవితము యోగ్యంగా ఉన్నదా? ఒకవేళ లేనట్లయితే దీని కొరకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకమంతా కూడా ఈస్టరు జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు, దాని కొరకు సిద్ధపడుతూ ఉంటారు. కానీ నీవు మాకు ఉచితముగా అనుగ్రహించిన ఈ రక్షణను, నీవు చెల్లించిన ఆ మూల్యమును, ఆ వెలను అర్థము చేసుకునుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయము. నీయందు భయభక్తులు కలిగి నిన్ను సంతోషపరిచే జీవితాన్ని జీవించుటకు మాకు సహాయము చేయి. ప్రభువా, నీవు మా చేయి పట్టుకొని మమ్ము నడిపించుము. మేము నీ నామమహిమ కొరకే జీవించుటకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువు రాకడ సమీపిస్తుండగా మనం భయభక్తులతో దేవుని నామమహిమ కొరకు మనం జీవించుదాం. దేవుడు మనందరినీ అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి శీఘ్రముగా రానయ్యున్నాడు. మారనాథా.